నెల్లూరు నగరంలోని నర్తకి సెంటర్లో నిర్వహించిన వైసీపీలో చేరికల సభలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ది జరిగింది అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోని సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనేనని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణలకు తనదైన శైలిలో చిరకలంటించారు. అలాగే నెల్లూరుకి చెందిన పలువురు ప్రతిపక్ష నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చేస్తే నీతి నిజాయితీ రాజకీయాలు చేయాలుగాని మోసపూరిత రాజకీయాలు చేసినా అవినీతికి పాల్పడితే అది ఎవరైనా జైలు పాలు కావాల్సిందేనని అనిల్ స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడే టీడీపీ నేతలకు సీఎం జగన్ను, వైసీపీ మంత్రులను, నాయకులను తిట్టడం సిగ్గుచేటని ఆగ్రహించారు. మాజీ మంత్రి నారాయణ తనకు డబ్బులు పంపింది నిజం కాదా, అవి తిరిగి పంపింది నిజం కాదా అంటూ నిలదీశారు. నాలుగేళ్లు అడ్రస్ లేని ఆ నేత ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని కొత్త రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హత్యలు కుట్రలు చేయాలంటే ఇన్ని రోజులు తిరిగేవారు కాదని, అవి ఎప్పుడో జరిగి ఉండేవన్నారు. ఈరోజు ఎన్నికలు వస్తా ఉన్నాయి. 2019లో ఏదైతే ఎన్నికలప్పుడు లాస్ట్ 6 నెలలు ఏ విధంగా హడావిడి చేశారో, ఎన్నికలైన తర్వాత నెల్లూరు ప్రపంచంలో కరోనా వచ్చింది, నెల్లూరులో కూడా కరోనా వచ్చింది. కానీ కనీసం తానికి ఓటు వేసిన ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎలా ఉన్నారని కానీ కనీసం తొమ్మిది కూడా చూడని వ్యక్తి 4.5 సంవత్సరాల తర్వాత వచ్చి ఈరోజు నేను మళ్లీ పోటీ చేస్తాను, నాకు అండదండలుగా ఉండనని చెప్పే వ్యక్తి ఈరోజు వచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నెల్లూరులో 2 సార్లు వరదలు వచ్చినాయి, లేడు. కరోనా వచ్చింది, లేడు. 4.5 సంవత్సరంలో కార్యకర్తలు ఉన్నారా లేదా, తనకు హాస్పిటల్ ఉంది. ఈరోజు ఈ సభ నుంచి ఒక్కే ఒక మాట అడుగుతా ఉన్నా అందరినీ కూడా, దాదాపు నెల్లూరు నగరంలోనే కొన్ని వేల మందికి కరోనా వచ్చింది, కనీసం ఒక్కరికైనా నారాయణ హాస్పిటల్లో ఒక రూపాయి తగ్గించిన సంఘటన ఒక్కటైనా ఉందని అడుగుతా ఉన్నా. సామాన్య ప్రజలకు తెలియద్దాం, నిన్ను నమ్మి మీ జెండా వేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైనా సరే ఒక్క రూపాయి అన్నా తగ్గించారని అడుగుతా ఉన్నా. నాకు తెలిసి 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక నాయకుడు కరోనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకుంటే, నారాయణ హాస్పిటల్లో చేర్చుకుంటే కనీసం రూపాయి కూడా తగ్గించకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలిసి. ఈ ప్రాంతంలో చెందిన ఆ నాయకుడు అనే సత్యం అందరికీ తెలుసని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, నేనున్నా నేనున్నానని. ఎన్నికలు అవుతాయి, మళ్ళీ ఓటంతో పాలవుతాడు, మళ్ళీ వెళ్ళిపోవటం జరుగుతుంది, మళ్ళీ ప్రజల్ని వాళ్ళ కార్యకర్తల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోవటం తప్ప అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ గొప్ప వ్యక్తి ఆయనకి ఆ పార్టీ మీద ప్రేమన్నా, ఆ పార్టీ మీద నాయకుల మీద ఇదన్నా ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలా? 2019లో పోటీ చేస్తే అనేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన గెలవాలని చెప్పి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఏం చేశాడు? కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి, కార్పొరేషన్ ఎన్నికలు వస్తే దాదాపు 4 యునానిమస్లు తీస్తే 24 మంది కార్పొరేటర్లు ఇక్కడ, 21 మంది కార్పొరేటర్లు అక్కడ పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ. సరే, ఈయన ఏమన్నా ఆర్థిక సహాయం ఎవరు చేయాలి? తెలుగుదేశం పార్టీ నాయకులకో, పోటీ చేసిన కార్పొరేటర్లకు సహాయం చేయాలి. కానీ ఆ గొప్ప వ్యక్తి చేసిన సంఘటన ఏంటంటే నేరుగా నాకు 50 లక్షల రూపాయలు పంపించాడు మీ కార్పొరేటర్లకి సాయం తీసుకోండి. అరే, నువ్వు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీలో, నీ కార్పొరేటర్లు అక్కడ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి డబ్బులు పంపిస్తున్నావు అంటే నీ ఎంత సిగ్గుమాలినవాడు లేడు? నీ డబ్బు వద్దు ఏమొద్దు వెనక పంపించిన మాట వాస్తవం కాదా అని అనేక సార్లు అడిగా. ఈ రోజుకి కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, నేను చెప్పింది అబద్ధమా నిజమా? ఎందుకంటే అది అక్షర సత్యం కాబట్టి. నాకు పంపించింది వెనక్కి పంపించా, ఇంకొకరికి పంపించింది వెనక్కి పంపించారో లేదో నాకు తెలియదు, కానీ ఇద్దరికి పంపించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మీ పార్టీలో పోటీ చేసిన వాళ్ళనే ఓటమికి, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి ఓటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచనకి నువ్వు పంపిస్తే ఏ విధంగా ఆ తెలుగుదేశం పార్టీ సిగ్గులేని బతుకులు కొంతమంది ఎక్కెక్కి మాట్లాడుతున్నారు, ఎక్కెక్కి ఆ 2 నెలల పేపర్లో చూశారు ఇద్దరు అమ్ముడు పోయారు అమ్ముడు పోయారని. ఆ ఇద్దరికన్నా హోల్సేల్ గా అమ్మేసిన వ్యక్తి నారాయణ అని చెప్పి వాళ్ళు తెలుసుకోలేకపోయారు.
ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అట్లాంటి నాయకుడు రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అడుగుతా ఉన్నా, ఆ నాయకుడు జెండా మోస్తే ఆయన అదే చెప్తున్న ఇంకొకటి, ఈ మధ్యకాలంలో కొందరు చొక్కా ఇప్పేసి టవలేసుకొని మమ్మల్ని మర్డర్ చేయాలనుకుంటున్నాడు ఏదో సీసీ ఫుటేజ్ లో రాత్రి పోతే దానికి పక్కన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఒక ఇద్దరు మాట్లాడారు. సరే మాట్లాడినాడు ఆడని సత్య హరిశ్చంద్రుడు అంటే ఏవన్నా మర్డర్ కేసులో ఏవని ముద్దాయి. 33 సంవత్సరాలు ఒక లాయర్ని నడి రోడ్డున సంతపేటలో చంపిన ఒక ఎదవా నిజంగా లేని గారు చంపాలంటే నేను మంత్రిగా 4.5 సంవత్సరం వేసి ఎందుకుంటా? వచ్చిన తొలిలో నెలలో లేపేలేనా నిన్ను? తొలి నెల చాలదని అడుగుతా ఉన్నా నేను. నువ్వు నమ్మిన నాయకుడికి నా కార్యకర్తలు నమ్మే ఈ అనిల్ కుమార్ యాదవ్ కి తేడా చెప్తా రాసుకో. నేను పార్టీలోకి వస్తా కానీ ఈ పార్టీకి మాత్రం నా కార్పొరేటర్ను వదిలి 2024లో నీకు ఎన్నికలకు చేస్తానని చెప్పినాడు. నేను మర్డర్ చేస్తానని చెప్పాడు ఆ ప్రభుత్వుడు. నేను అప్పుడు వాలంటీర్ జయలక్ష్మమ్మని ఆ ప్రాంతంలో పోటీ చేస్తే రేయ్ నేను కడుపుకు అన్నం తింటున్నా, నేను ఒక అభ్యర్థిని పోటీ పెట్టి ఆ అభ్యర్థిని ఓడించాలని చూసుకొని నేను నిన్ను గెలిపించేంత సిగ్గుమాలను కాదు గెలిపించుకొని ఆ వార్డు నుంచి వస్తారని చెప్పి వాలంటీర్ని పెట్టి 944 గెలిపించుకొచ్చినాడు. మేము మీలాగా అమ్ముడు పోయే బ్యాచులు కాదు. మేము ఒక మడ్రస్ని పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏమని, అభివృద్ధికి రౌడీకి. నిజమే, రెండు మడ్రలు జరిగినాయి 2014 నుంచి 19 వరకు. రాయపాలెంలో ఒక మడ్రు, సంతపేటలో ఒక మడ్రు. 2019 నుంచి 2024లో నెల్లూరు నగరంలో ఒక రాజకీయ మడ్రం జరిగిందని అడుగుతాను. ఎవరా రౌడీ? మీరా నేనా? అభివృద్ధి అంటున్నారు. ఏం చేశారు మీరు అభివృద్ధి చెప్పు. పెన్నా బ్యారేజ్ కట్టింది ఏ అదవా? నేను. నువ్వు కాదు. రామలింగాపురం హైవే ఫ్లైఓవర్ పెట్టింది ఎవరు? నేను. నువ్వు కాదు. సర్వేపల్లి కాలే ప్రాంతం పోతే దాదాపు 100 కోట్లతో, జాఫర్ సాహెబ్ కాలే 100 కోట్లతో, మైపాడ్ రోడ్ ఈ రోజు పోతే 4 లేన్ 2 లేన్ నుంచి 4 లేన్ రోడ్ కట్టింది ఎవరు? నేను. నువ్వు కాదు. ఏం చేసావు నెల్లూరు నగరానికి నువ్వు? మేం చేసాం ఏమి చేయలే. ఆ టిట్కో ఇల్లెత్తి డబ్బులు భారం మోపి ఆ డబ్బులు మూట కట్టుకొని ఆ డబ్బులు తీసుకువెళ్ళి అమరావతిలో అసైన్మెంట్ భూములు, పేద ఎస్సీ ఎస్టీలు భూములు కొని దోచుకోవాలని చూస్తే ఈ రోజు కోర్టులో తిరిగే పరిస్థితి. ఈ రోజు నేను అదిరా నువ్వు చేసిన పని 899 కోట్ల రూపాయల దోపిడీ. ఈ రోజు ఒకటి అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ, మీ నాయకుడు ఏ రోజైనా ఎవరికైనా ఒక సీటు ఉచితంగా ఇచ్చి ఉంటాడా? కనీసం ఒక్కరికైనా ఒక బిడ్డనైనా ఊరికినే చదివించి ఉంటాడా? లే. దేనికి ఇంకా ఏమన్నా మాట్లాడితే అన్నారు ఆయన వస్తాడంట. ఏమైంది? వచ్చాడు, టపక్కని కింద పడ్డాడు. అంతకుమించి ఇంక ఒరిగింది లేదు, తరిగింది లేదు. ఈరోజు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నెల్లూరు నగరంలో నా కార్యకర్తల బలం. నెల్లూరు నగర ప్రజలు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా 2024లో డంకా బజాయించి గెలుస్తానని నమ్మకం నాకుంది. నేనేం తప్పు చేయలే కాబట్టి. ఎన్నెన్నో మాట్లాడారు. ఈ రోజు నేను చెప్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతు దించుకున్న పార్టీ నాయకులు ఎన్నెన్ని లోపాయికార ఒప్పందాలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసు నాకు. మమ్మల్ని బొడిసేవాళ్ళు కాదు, ఆయన్ని బొడిసేవాళ్ళు చూసుకోవాలి. రేపు ఎన్నికల్లో నా సోదరంగా ఎన్ని పోట్లు పడతాయంటే ఆ పోట్లు ఎదుకున్నా కూడా సర్జరీలు చేసినా కూడా ఆ పోట్లు మూడ్చలేరు. అన్ని పోట్లకు సిద్ధంగా ఉండని చెప్పి రోజు తెలియజేస్తాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య చూసాం ఏసీ పెట్టలేదు, అయి పెట్టలేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఇంటి భోజనం వస్తే ఎన్ని శాపనార్థాలు పెట్టారు, ఎన్నెన్ని రచ్చలు చేశారు. ఆయన ఇంటి నుంచి భోజనం వస్తుంది, ఆయన ఇవి ఉన్నాయి, ఆయనకు అయ్యి ఉన్నాయి. ఇంతమంది చూస్తున్నారు, అంతమంది చూస్తున్నారు. ఈ రోజు అందుకేరా భగవంతుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మా మీద ఏడ్చి మీకు మాత్రం ఏసీ 210 ఏసీ అన్ని పెడతారా? జైలే కాబట్టి జైల్లో ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెడతారు, ఆ విధంగా సెక్యూరిటీ అయ్యాలో ఆ విధంగా సెక్యూరిటీ ఇస్తారు. అరే మీ బతుకు ఒక పార్టీ, మీకు ఒక ఇది. మీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, ఎక్కడున్నారా?
కనీసం ఆంధ్రలో ఉన్నాడా పరార్ జంప్ ఇక్కడి నుంచి ఢిల్లీలో ఉంటాడు, నోటీస్ ఇస్తే దిగుతాడు, రాత్రి మళ్ళీ వెళ్ళిపోతారు, ఏడొచ్చి పెట్టుకుంటారు అని ఆ సావరంగానే భయపడి చచ్చేవాడు అని చెప్పుకునేవాడు మీకు ఒక నాయకుడు. ఇంకొక ఆయన తిరిగాడు 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 మళ్ళీ రెస్ట్ అన్నాడు, ఏడకి పోయాడు. ఆయన వచ్చేదాకా మళ్ళీ ఇది గది లేదు అట్లేదు అత దత్త. అట్లాంటి పరిస్థితుల్లో మీ పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి ధైర్యంగా గర్వంగా మేము ఈ చేశామని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నరేంద్రని చెప్పినట్టు పాపం చాలామంది అలసిపోయారు. నాకైతే ఇది లేదు కానీ పాప ఏదో విధంగా అనిల్కి టికెట్ లేదంటేనే, అనిల్ లేడంటేనే, అనిల్కి ఇంక ఎత్తిపోయాడంటేనే ఇదే ప్రచారం. టీ బొంకుల్లో కూర్చొని ఒప్పరి మీటింగులు పెట్టుకొని పెట్టుకొని వాళ్ళు అలసిపోయి లాస్ట్కి ఏమైంది ఏమీ కాల. వైన్ షాపుల్లోనూ బార్ షాపుల్లోనూ సేల్స్ పెరిగినాయి అంట. క్వార్టర్ తాగేవాడు హాఫ్ తాగుతున్నాడు, హాఫ్ తాగేవాడు ఫుల్ తాగి ఇంట్లో కాలెత్తుకొని బాధతో దుఃఖంతో నాలుగు కన్నీళ్లు గార్చుకొని నిద్ర పట్టక పడుకొని నిద్రపోతున్నారు. ఒకడిని చూసి ఏడవ మాకరా నాయన సామెత ఉంది చెడపకరా చెడేవును ఏం కోలిపోతా ఉంటే మనశ్శాంతి కోల్పోతాం. అది తప్ప ఏమీ కోల్పోం. ఎవడు పనోడు చేసుకోకుండా పక్కనోడితో చూస్తా ఉన్నావు అనుకో మనకు అది కోల్పోతా ఉంట. అట్లాంటి కొంత బ్యాచ్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరి ఎంతమంది మన మీద శత్రువులు ఉంటాయంట భగవంతుడు చెప్తాడు మనం బలవంతుడు అంట. ఎందుకంటే ఇంతమంది మన మీద పడి ఏరస్తున్నారంటే ఎంత దగ్గర మీ అందరి ఆశీస్సులు వాళ్ళ బలవంతుని కాబట్టే.